సిద్ధిపేట నియోజకవర్గ కార్యక్రమంగా చిత్రీకరించి ఆ జిల్లాలో ఇటీవలే గెలుపొందినటువంటి నన్ను వేదిక మీదకి పిలవడం ఇష్టం లేకుండా ఒక మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో దాని నియోజకవర్గ కార్యక్రమం అని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం గాని ముఖ్యమంత్రి గారు గాని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సిద్దిపేట జిల్లా వెనుకబడిన జిల్లా, ఆ ప్రాంతానికి ఒక మెడికల్ కళాశాల రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించిన రోజు భారత ప్రభుత్వం వెనుకబడినటువంటి ప్రాంతాలకి లేదా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో సిద్దిపేట జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది. మంజూరైనటువంటి మెడికల్ కాలేజీని నిజంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి దుబ్బాక శాసనసభ పరిధిలో పెట్టుంటే మరింత బాగుండేది. ఇప్పటికే గజవేల్లో 100 పడకల ఆసుపత్రి ఉపయోగంలో ఉంది, సిద్దిపేటలో 100 పడకల ఆసుపత్రి ఉపయోగంలో ఉంది. 100 పడకల ఆసుపత్రి లేనటువంటి నియోజకవర్గం ఆ జిల్లాలో దుబ్బాక నియోజకవర్గం. అట్లాంటి దుబ్బాక నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయట్లేదు. కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజీని కూడా తీసుకుపోయి సుమారు 765 కోట్లు పెట్టి కట్టినటువంటి మెడికల్ కాలేజీని ఒక సిద్దిపేట నియోజకవర్గ కార్యక్రమంగా మిస్ రిప్రజెంట్ చేసి జిల్లాకు సంబంధించినటువంటి ఒకే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేనైనటువంటి నన్ను పిలవడానికి మీకు అహం అడ్డం వచ్చిందా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అది మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ ప్రోగ్రామా లేదా కల్వకుంట్ల వారి ఇంట్లో పేరెంటం ప్రోగ్రామ్ అంటున్నారా ఒకసారి ప్రజలకు చెప్పాలి. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగానే ప్రజల ముందు నేను చాలా అంశాలు ఉంచడం జరిగింది. ఏది వచ్చినా సిద్దిపేటకే పోతుంది, ఏది వచ్చినా గజ్వేల్కే పోతుంది, ఏది వచ్చినా సిరిసిల్లకే పోతుంది, దుబ్బాకకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను ఏ వాదనలైతే ప్రజల ముందు ఉంచితే ప్రజలు నన్ను నమ్మి ఓటేసిండ్రో తిరిగి మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలలో మరొకసారి దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం చేసింది. సిద్దిపేట పట్టణానికి ఇప్పటికే రింగ్ రోడ్డు నిర్మించబడింది. కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించుకున్నారు. చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గజ్వేల్ కి రింగ్ రోడ్డు పూర్తి చేసినారు. రింగ్ రోడ్ ఆలోచన లేని ఒకే ఒక నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళా 161 కోట్లు ఇచ్చి సిద్దిపేటకి రెండో ఔటర్ రింగ్ రోడ్డు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని చెప్పి 161 కోట్లు సిద్దిపేటకి రెండో రింగ్ రోడ్డుకి మంజూరు చేస్తున్నా అని చెప్తాడు. ఇగో ఈ వివక్షనే దుబ్బాక ప్రజానీకం తీవ్రంగా తిప్పికొట్టింది. మొన్నటి ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు కొడుకు అల్లుడు చూపిస్తున్నటువంటి దుబ్బాక ప్రాంతం మీద చూపిస్తున్నటువంటి వివక్షకి వ్యతిరేకంగానే మొన్న దుబ్బాక ప్రజలు తీర్పిచ్చారు. సిరిసిల్లకి రింగ్ రోడ్డు ఉంటుంది, సిద్దిపేటకు రింగ్ రోడ్డు ఉంటుంది, గజ్వేల్కి రింగ్ రోడ్డు ఉంటుంది. రింగ్ రోడ్డు లేనటువంటి పట్టణం దుబ్బాక, కొత్తగా మున్సిపాలిటీ అయినటువంటి పట్టణం దుబ్బాక కేవలం భాజపాను గెలిపించిందని చెప్పి మీరు దుబ్బాకకు అన్యాయం చేస్తామంటే రింగ్ రోడ్డు మొదటి రింగ్ రోడ్డే దుబ్బాకకు ఇవ్వకుండా రెండో రింగ్ రోడ్డు సిద్దిపేటకు 161 కోట్లు ఇస్తామంటే మీరు 119 నియోజకవర్గాలకి ఎమ్మెల్యేనా లేక కేవలం ఇది కల్వకుండ కుటుంబానికి మాత్రమే ఈ రాష్ట్రం ఏమన్నా ధారాదత్తమైందా అని చెప్పి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాను.